సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నన్ను నిందించడం తగదు అని వారు మాట్లాడడం జరిగింది. వారికి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, గజేంద్ర శెకావత్ గారి మీద వ్యక్తిగతంగా మేము మాట్లాడడం లేదు. మాకు ఎవరితో వ్యక్తిగత పంచాయతీ అంతకంటే లేదు. మా సమస్య మా నీళ్లు మాకు దక్కాలి. ఉద్యమం జరిగిందే నీళ్ల కోసం జరిగింది. మా పోరాటమే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇలా నీళ్ల విషయంలో 7 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి సహకారం రాలేదు అన్నదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. మేము అడుగుతున్నది గొంతమ్మ కోరిక కాదు, మేము అడుగుతున్నది చట్టవిరుద్ధం అంతకంటే కాదు. మేము అడుగుతున్నది రాజ్యాంగబద్ధమైనది, మేము అడుగుతున్నది న్యాయమైనటువంటి నీళ్లలో మా వాటా మాకు కావాలని మాత్రమే మేము అడుగుతున్నాం. ఈరోజు ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్లో సెక్షన్ 3 కింద రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఏదైనా ఒక రాష్ట్రం కంప్లైంట్ చేసినప్పుడు 1 సంవత్సరంలోగా దాన్ని పరిష్కరించాలి లేదా ట్రిబ్యునల్కు రెఫర్ చేయాలన్నదే చట్టం తెలియజేస్తుంది. ఇది భారతదేశంలో అమలవుతున్నటువంటి చట్టం. ఈ చట్టాన్ని అమలు చేయమనే తెలంగాణ ప్రభుత్వం కోరింది. అయితే మేము 7 సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అయితే శెకావత్ గారు తాను వ్యక్తిగతంగా తీసుకున్నట్టు అనిపించింది. మేము చెప్పదలుచుకున్న పాయింట్, గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఉద్దేశం ఏంది? రాష్ట్రం ఏర్పడ్డ 42వ రోజే సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వానికి మేము కంప్లైంట్ చేసినాం. 2 జూన్ 2014లో రాష్ట్రం ఏర్పడ్డది, 2 జూన్ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడ్డ 42వ రోజు 14 జూలై 2014 రోజు కేంద్ర ప్రభుత్వానికి అప్పుడు మంత్రిగా ఉన్న గౌరవనీయులు శ్రీమతి ఉమాభారతి గారి దగ్గర సెక్షన్ 3 కింద మేము మా యొక్క కంప్లైంట్ను లాడ్జ్ చేయడం జరిగింది. అంటే మా నిజాయితీ, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కమిట్మెంట్ ఇక్కడ మీరు గమనించాలి. ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, కొత్తగా ఏర్పడిన అయినటువంటి ముఖ్యమంత్రి గారు, వారి శ్రద్ధ ఎంత ఉన్నది ఆలోచించండి. ఎన్నో విషయాలు ఉన్నా కూడా మొదటి ప్రాధాన్యత ఇచ్చింది నీళ్ళ కోసం ఇచ్చింది కనుక దాన్ని రివ్యూ చేసిండ్రు, అర్థం చేసుకున్నారు. 42వ రోజే ఢిల్లీకి వెళ్ళి స్వయంగా అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు ఉమాభారతి గారి దగ్గర కంప్లైంట్ లాడ్జ్ చేసినాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నీళ్ల మీద ఉన్న తపన, రాష్ట్రం మీద ఉన్న తపన, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి వారు చేసిన కృషికి, వారి పట్టుదలకు ఇది ఒక నిదర్శనం. దీన్ని ఇలా గజేంద్ర శెకావత్ గారు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా నిజాయితీని, మా చిత్తశుద్ధిని, గౌరవ ముఖ్యమంత్రి గారి తాపత్రయాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. మేము ఎప్పుడు ఇచ్చినాం కంప్లైంటు? 14 జూలై 2014 నాడు కేంద్ర ప్రభుత్వానికి మేము దరఖాస్తు చేసినాం. రాష్ట్రం ఏర్పడ్డ 42వ రోజు దరఖాస్తు చేసినామంటే ఎంత పట్టుదలగా మేము ప్రయత్నం చేసినాం. మా రాష్ట్ర ప్రయోజనాల మీద మాకుండే శ్రద్ధను మీరు అర్థం చేసుకోవాలి, మా తాపత్రయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మరి 14 జూలై 2014 నుంచి ఇవాళ మనం నవంబర్ 2021వ సంవత్సరంలో ఉన్నాం కదా, ఇప్పటి వరకు అది నిర్ణయం కాంది వాస్తవమే కదా, ఇప్పటి వరకు కేంద్రంలో తత్సారం జరిగింది వాస్తవమే కదా, ఇది కాదంటారా శెకావత్ గారు మీరు? 14 జూలై 2014 నాడు సెక్షన్ 3 కింద మేము కంప్లైంట్ చేస్తే ఇవాళ నవంబర్ 2021వ సంవత్సరంలో ఉన్నాం. ఈ 7 సంవత్సరాల పాటు మీ నిర్ణయం తీసుకున్నాక మాకు ఇబ్బంది ఎక్కడిది? మేము మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ఉద్దేశం ఏంటిది? 7 సంవత్సరాల నుంచి కేంద్రంలో పెండింగ్లో ఉందని చెప్పినాం. 7 సంవత్సరాల నుంచి కేంద్రం తత్సారం చేస్తుంది అని చెప్పినాం. 7 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రయోజనాలను
కేంద్ర ప్రభుత్వం కాపాడతలేదు, ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది అని చెప్పి మేము చెప్తున్నాం. ఇది వాస్తవమా కాదా మమ్మల్ని అర్థం చేసుకోవాలి మీరు. ఇవాళ 14 జూలై 2014 నాడు మేము దరఖాస్తు చేస్తే సంవత్సరం పాటు పరిశీలి చేసినాం. ఆనాటి నీళ్ల శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అనేకసార్లు నేనే ఢిల్లీ వెళ్ళాను. అప్పటి కేంద్ర మంత్రి గారిని, అప్పటి కేంద్ర జలవనరుల శాఖలో ఉండేటువంటి అధికారులను టేబుల్ టేబుల్కు తిరిగినాం, దండం పెట్టినాం, మా ఆవేదనను చెప్పినాం, ఒక సంవత్సరం పాటు తిరిగినాం. కానీ మీరు నిర్ణయం తీసుకోలేదే. అప్పుడు కూడా లీగల్ డిపార్ట్మెంట్కు రాసినారు అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి గారు, న్యాయ పరిశీలన కోసం పంపిస్తే లీగల్ డిపార్ట్మెంట్ కూడా ఎస్ ఇది చట్టము, దీని చట్టం ప్రకారంగా దీని ట్రిబ్యునల్కు రెఫర్ చేయాలని లీగల్ డిపార్ట్మెంట్ ఒపీనియన్ కూడా ఇచ్చింది అప్పుడు. కానీ ఒపీనియన్ ఇచ్చినా 7 రోజుల్లోగా నిర్ణయం తీసుకోలేదు. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ఏం చెప్తుందంటే అందులో సెక్షన్ ఫోర్ ఏమని చెప్తుంది, సెక్షన్ 3 కింద ఏదైనా ఒక రాష్ట్రం కంప్లైంట్ చేస్తే 1 సంవత్సరంలోగా దాన్ని పరిష్కరించాలి లేదా ట్రిబ్యునల్కు రెఫర్ చేయాలని